ప్రత్యక్ష బోధనపై వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష బోధనపై మార్గదర్శకాలను జారీ చేయాలని తెలిపింది. పాఠశాలలు పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రచారం చేయాలంటూ కూడా హైకోర్టు సూచించింది. ఇక తదుపరి విచారణను అక్టోబర్ 4 వాయిదా వేసింది. అదేవిధంగా పాఠశాలలకు రాని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులకు గురిచేయొద్దంటూ కూడా హైకోర్టు సూచించింది. అదేవిధంగా క్లాసులకు రావాలని విద్యార్థుల్ని బలవంతం చేయకూడదు అంటూ కూడా హైకోర్టు సూచించింది. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. గురుకులాలు హాస్టళ్లలో విద్యా బోధన ప్రత్యక్షంగా జరగొద్దంటూ సూచించింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఆన్లైన్ క్లాసులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. క్లాసుకు రాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు సూచించింది. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించని స్కూళ్లపై చర్యలు వద్దంటూ కూడా హైకోర్టు సూచించింది. గురుకులాలు హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించొద్దంటూ హైకోర్టు సూచించింది. అదేవిధంగా ఆన్లైన్ ప్రత్యక్ష బోధనపై విద్యాసంస్థలే నిర్ణయించుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు సూచించింది. ప్రత్యక్ష బోధనపై వారంలోగా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కూడా హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4 వాయిదా వేసింది.